మాజీ మంత్రి ఇండిపెండెంట్ అభ్యర్థి మోత్కుపల్లి నరసింహులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి ఇండిపెండెంట్ అభ్యర్థి మోత్కుపల్లి నరసింహులు బొమ్మల రామారం మండలంలోని ఊరూరా తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలు మోత్కుపల్లికి ఘన స్వాగతం పలికారు. మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ, మళ్ళీ ఒకసారి నన్ను ఆశీర్వదించి నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి అంటూ ప్రజలను కోరారు. తాను అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి పనులను మళ్ళీ గుర్తు చేసుకున్నారు. ప్రజలందరూ మాకు మళ్ళీ మీరే అధికారంలోకి రావాలంటూ ప్రతి గ్రామాన ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. వ్యక్తిగా మన ముందుకు వచ్చాడు. ఒకవైపు ధన ప్రవాహం, ఒకవైపు ప్రజలలో మంచి మనలను పొందినటువంటి నాయకులు మన ముందుకు వచ్చినటువంటి పరిస్థితులలో మీరందరూ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈ బొమ్మల రామారం మండలానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. గత 15 సంవత్సరాలుగా ఈ సమస్యలన్నీ కూడా పేరుకుపోయినటువంటి సందర్భంగా అసెంబ్లీకి పంపిస్తే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం అయితే ఈ రోడ్డు సంబంధించి గతంలో ఏది చీకటిమామిడి నుంచి వడపర్తి వరకు రోడ్డు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏమిటి కోసం గెలిచిన వాళ్ళు వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారంటే ఏమాలేమునా మనిషికో 1000 రూపాయలు ఇస్తే వాళ్ళే ఓట్లేస్తారు. ఏంటంటే వాళ్ళ దగ్గర పోయేది ఎండలా, వాళ్ళ చుట్టూ తిరిగేది ఏంది, వాళ్ళతో పరిచయం ఉండాల్సిన అవసరం లేదు. ఊళ్ళో ఇద్దరుండే చాలు, ఒక్కరుంటే చాలు, ఆ పైసలు వారికి ఇస్తే వాళ్ళు ఇసుకపోయి పని చేస్తాడు, మన కొట్టు పడతాయని టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ విధంగా ఇవాళ రాజకీయం నడుస్తూ ఉంది. ఏది ఏమైనా ఒక్కటే గమనించండి సోదరులారా, మేము మీ బిడ్డని ఈ ఊళ్ళో కరెంట్ ఎవరు తెచ్చిండు, ఈ ఊళ్ళో సబ్స్టేషన్ ఎవరు తెచ్చిండు, ఈ ఊళ్ళో ట్రాన్స్ఫార్మర్లు ఎవరు తెచ్చిండు, ఈ ఊళ్ళో మంచినీటి పథకం ఆనాడు కృష్ణ, మా బాలరాజు, మా గాలిరెడ్డి, మా ధర్మారెడ్డి ధర్మారెడ్డి కదా తెప్పించడు, నేను తెచ్చిన, నేను ఎవరిని మర్చిపోలే. వీళ్ళు చెప్పగలుగుతారా ఒక ఊళ్ళో 4 పేర్లు చెప్పగలుగుతారా, చెప్పండి సభ్యులు గారు. ముఖ్యంగా మీరు గమనించాలి మా ప్రభులింగం నేను వచ్చేవరకు లేకపోతే ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని అడుగుతున్నా. నేను అవసరమైతే పైకి అంటే పైకి అడిగి పోదాం అనుకుంటున్నా, ఇంటికి పోతే ఇంటికి పోదాం అనుకుంటున్నా, ఎందుకు రాలేదండి. అది ప్రేమ, అది అభిమానం. ఈ ప్రేమ అభిమానం లేని రాజకీయాలు పేదోడికి లాభం ఉండదు. ఇవాళ ఒకటి గమనించండి, ఎన్నడన్నా ఇంత డబ్బు ఎవరైనా ఖర్చు పెట్టిండా, ఎందుకు ఖర్చు పెట్టారు ఇప్పుడు? మరి ఖర్చు ఏదో ఈ 5 ఏళ్ళ నుంచి పెట్టవచ్చు కదా, ఎన్నికలప్పుడు ఎందుకు ఖర్చు పెట్టినారు అంటే మనమంతా పిచ్చోళ్ళం అన్నమాట. ఆ పైసలు తీసుకొని మళ్ళీ వేస్తే మళ్ళీ పోయి గద్దె మీద కూర్చుంటారు అన్నమాట వాళ్ళు. మీరు అర్థం చేసుకోవాలి, పనిచేయనోడు ఊళ్ళలోకి వస్తే చీపురు కట్టబెట్టి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీ పని మీకు కష్టం, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ పనిచేరు కాదు, పోలీస్ స్టేషన్లో పని ఉంటుంది, ఒక హాస్పిటల్లో పని ఉంటుంది, ఎండిఓ ఆఫీస్లో పని ఉంటుంది, ఎక్కడైనా పని ఉంటుంది. పెన్షన్ రాదు, వయసు ఎక్కువనా తక్కువ రాశారు, రేషన్ రావడం లేదు, కేవలం ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఈ రకంగా ఇచ్చినాయని ఎవరు చూడాలి చెప్పండి, మీరు మీరు చెప్పరు ఎవరు చూడాలి. 5 ఏళ్ళలో కనబడినటువంటి వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి సైకిల్ మోటార్లు తిప్పుతా ఉన్నారు చుట్టూ మన చుట్టూ, సరే వాళ్ళు దిగుతలేరు. ఇగో ప్రతి ఇల్లు నాకు తెలుసు కాబట్టి అందరినీ పలకరించుకుంటూ వస్తున్నా, అక్క బాగున్నావా, అన్న బాగున్నావా, చెల్లె బాగున్నావా అని నేను అంటున్నా. ఎందుకు నాకు పరిచయాలు ఉన్నాయి, మరి వాళ్ళకు ఉన్నాయా? అందుకని సైకిల్ మోటార్లతోనే మాట్లాడుతున్నారు వాళ్ళు, ఇట్లా సైకిల్ మోటార్ తిప్పాలి, వాటితోనే మాట్లాడాలి, వెళ్ళిపోవాలి, కారు దిగేది లేదు, ఏమని కలిసేది లేదు. దాని అర్థం ఏంటంటే పేద ప్రజలు
పైసలు పెడితే ఓట్లు వేస్తారనే దుర్మార్గమైన ఆలోచన ఉన్నది. ఇలా ఏడో మండలం తిరుగుతా ఉన్నాం, బొమ్మల రామారి మండలం తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నా, ఏ పల్లెకు పోయినా మళ్ళీ నువ్వే రావాలి, నువ్వే ఎమ్మెల్యేగా ఉండాలి. గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్కడు కూడా ప్రజల కోసం పనిచేయలేదు. గెలిచినరు 5 సంవత్సరాలు వాళ్ళ ముఖం కూడా మేము చూడలేదు. ఇది చాలా బాధాకరం అని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. గతంలో నేను చేసిన పనులు తప్ప అదనంగా వీళ్ళు చేసింది ఏమి లేదు. నేను ఇచ్చిన కరెంటు, నేను ఇచ్చిన బాటలు, నేను ఇచ్చిన మంచినీళ్ళు, నేను చేసినవే సమస్తం కూడా స్కూల్ బిల్డింగులు, హాస్టల్ బిల్డింగులు చెప్పుకుంటూ పోతే గంట అవుతుంది. ఇవన్నీ కూడా మీరు చేసినటువంటివే కాబట్టి వీళ్ళ వల్ల ఏమీ జరగలేదు కాబట్టి వాళ్ళని పూర్తిగా మేము తిరస్కరిస్తున్నాం. వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా తింటాం తాగుతాం, వాళ్ళ పైసలు కావవి. వాళ్ళు ఎమ్మెల్యే అయినప్పుడు పైసలు లేనోడు, ఇవాళ 1 కోటి రూపాయలకి ఎట్లేదు గారు అడిగేలా ప్రజలు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో గెలుపు మోతుపల్లి గారిదే, గెలవడం మాత్రం తప్పకుండా తథ్యమనేటువంటిది ప్రజలు చెప్తున్న విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా మట్టుకైతే 94లో ఏ మెజారిటీ వచ్చిందో, 94లో ఏ స్పందన ఉన్నదో ఇవాళ అదే ఉంది. 94లో 40,000 మెజారిటీ వచ్చింది, సేమ్ మెజారిటీ మరీ తిరిగి రాబోతున్నదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తూ, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్ కూడా రావడానికి కూడా ఇవాళ వీలు కానటువంటి పరిస్థితిలో ఉన్నదని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు, ప్రజలు వాళ్ళను ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు, వాళ్ళని తృణీకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.